యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు సామాన్య పదహారవ బుధవారము నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించి తిని మొదటి పఠనము ఇర్మియా గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటవ వచనం నుండి పదవ వచనం వరకు బెన్యామీను మండలములోని అనాతోతు గ్రామమునకు చెందిన యాజకులలో ఒకడగు హిల్కియా కుమారుడు ఇర్మియా వాకులివి ఆమోసు కుమారుడు యోషియా యూదాకు రాజైన పిమ్మట పద్మూడవ ఏటా ప్రభువు ఇర్మియాకు తన వాకును వినిపించెను యోషియా కుమారుడు ఎహోయాకీము యూదాకు రాజుగానున్న కాలమున కూడా ప్రభువు తన వాకును ఇర్మియాకు వినిపించెను అటు తరువాత యోషియా కుమారుడు సిద్కియా యూదాకు రాజు అయిన పిమ్మట పదకొండవ ఏటి చివరి వరకును ప్రభువు తన వాక్కును అతనికి ఉండెను ఆ పదకొండవ ఏడు ఐదవ మాసమున ఎరుషలేము పౌరులను బందీరునుగా కొనిపోయి ప్రభువు నాకు తన వాకునిట్లు వినిపించెను నిన్ను మాతృగర్భమున రూపొందక మునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని నీవు పుట్టక మునుపే నిన్ను పవిత్ర పరిచితిని నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించి తిని నేను యావే ప్రభు నాకెట్లు మాట్లాడవలయునో తెలియదు నేను బాలుడునని పలికితిని కానీ ప్రభువు నాతో ఇట్లు నుడివెను నీవు నేను బాలుడునని చెప్పవలదు నేను పంపు వారందరి వద్దకు నీవు వెళ్ళవలెను నేను చెప్పమనిన సంగతులెల్లా వారికి చెప్పవలయును నేను మీకు తోడుగా నుండి నిన్ను కాపాడుచుందును నీవు వారికి భయపడనక్కరలేదు ఇది ప్రభువునైన నా వాక్కు అంతటా ప్రభువు చేయి చాచి నా నోటిని తాకి నాతో ఇట్లనెను ఇదిగో నా పలుకులను నీ నోట పెట్టుచున్నాను ఈ దినము జాతుల మీదను రాజ్యముల మీదను నేను నీకు అధికారం ఒసగి నీవు వానిని పెళ్ళగించుటకు కూలద్రోయుటకు నాశనము చేయుటకు పడగొట్టుటకు పునర్నిర్మించుటకు నాటుటకు సమర్థుడవుదువు ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన నేను నీ రక్షణమును గురించి గానము చేయుదును నేను నీ రక్షణము గురించి గానము చేయుదును ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము పదమూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి తొమ్మిదవ వచనము వరకు ఆ దినమున యేసు ఇల్లు వెడలి సముద్ర తీరమున కూర్చుండెను అప్పుడు జనులు గుంపులు గుంపులుగా ఆయన చుట్టూను చేరగా ఆయన ఒక పడవ నెక్కి కూర్చుండెను జనులందరూ తీరమున నిలుచుండిరి ఆయన వారికి అనేక విషయములు ఉపమానరీతిగా చెప్పెను విత్తువాడుకుడు విత్తనములు వెదజిల్లుటకు బయలుదేరేను అట్లు వెదజిల్లుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను పక్షులు వచ్చి వానిని తినివేసెను మరికొన్ని చాలినంత మన్నులేని రాతి నేలపై పడిను అవి వెంటనే మొలిచెను కానీ సూర్యుని వేడిమికి మాడి వేరులేనందున ఎండిపోయెను మరికొన్ని ముండ్ల పొదలు పడెను ఆ ముండ్ల పొదలు ఎదిగి వానిని అణిచివేసెను ఇంకను కొన్ని సారవంతమైన నేలపై పడెను అవి పెరిగి ఫలింపగా నూరంతలుగా అరువదంతలుగా ముప్పదంతులుగా పంటనిచ్చెను వినుటకు వీలున్నవాడు గాక అని ఏసు పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక